నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఇప్పుడు తెలంగాణ శాసనసభ చాలా వాడి వేడిగా జరుగుతుంది. జల వివాదాలు, ప్రాజెక్టుల అప్పగింత అనేటువంటి అంశం మీద కౌంటర్లు, ఎన్కౌంటర్లు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే విభజన చట్టం ఉంది, విభజన చట్టాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటి అంశం క్లియర్గా తేటతెల్లమైపోతుంది. మనకు అసలు న్యాయం ఎక్కడ? వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే మనకెక్కడ న్యాయం జరుగుతుంది, మన పరిస్థితి ఏంటి అనేటువంటి విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలంగాణ శాసనసభలో ఏం మాట్లాడుతున్నారు, ఇరు పక్షాలు ఏ విధంగా పోటాడుకున్నాయి, ఏ నిర్ణయానికి వస్తున్నారు, ఏ తీర్మానం పెడుతున్నారు అనేది కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది. అసలు ఈ సంక్లిష్టత ఎందుకంటారు? ఇవాళ చాలా కీలకమైన అంశం ఇది. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్యవేక్షణలో అప్పగేద చెప్పడానికి మాకు అంగీకారం కాదు అని చెప్పని నేను తెలంగాణ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ప్రభుత్వం ప్రతిపాదించింది, దాన్ని సభ ఆమోదించడం జరిగింది. ఇది చాలా కీలకంగా చర్చ జరగాల్సిన అంశం ఇది. ఎందుకనంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ప్రాతిపదికగా తెలంగాణ ఉద్యమం పుట్టింది, ఉద్యమం నడిచింది, తెలంగాణ ఆవిర్భావం సాకారం అయింది. ఈ తెలంగాణ ఆవిర్భావం అనేది పార్లమెంటు వేదికగా ఆర్టికల్ 3 అధికరణం ద్వారా పార్లమెంటు చేసిన చట్టం ప్రాతిపదికగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అంటే పార్లమెంటు ద్వారా జరిగిన ఒక చట్టం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసినప్పుడు ఆ చట్టంలో పొందుపరిచిన మిగిలిన అంశాలను మాత్రం మేము అమలుపరచమంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి, హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి, స్వయం పరిపాలనకు మార్గం సుగమం కావాలి. కానీ అదే సందర్భంలో ఆ చట్టంలో కొన్ని అంశాలను మాత్రం మేము ఒప్పుకోము అని అంటే ఆ ఒప్పుకోని సందర్భం ఎప్పుడంటే ఆ చట్ట రూపకల్పన జరుగుతున్నప్పుడే అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఏ భయాలతోటైతే తెలంగాణ ఏర్పాటుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభేదించారో, సమైకాంధ్ర కొనసాగాలని చెప్పని ఆ రోజు నినదించారు, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆ భయాందోళన పోగొట్టడం కోసం పార్లమెంటు వేదికగా కొన్ని హామీలు ఇచ్చారు. ఆ రోజు ప్రధానంగా ఉన్న అంశాలు ఏంటి? నీటి పంపిణీ. ఎందుకంటే కృష్ణానది ఇరు రాష్ట్రాలకి కలిపి ఉన్న నది, ప్రాజెక్టులు ఇరు రాష్ట్రాలకి ఉమ్మడి ప్రాజెక్టులు, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రాజెక్టులు. ఆ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, నీటి వాడకం దగ్గర రేపు రోజున భవిష్యత్తులో విభేదాలు పొడసూపడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పని దిగువనున్న ఆంధ్రప్రదేశ్కి నీటి విడుదల సాకారం అవుతుందా, తెలంగాణ ఎగువ నుండి నీటి విడుదల నియంత్రించిన పక్షంలో మా రాష్ట్ర పరిస్థితి ఏంటి, మా రైతాంగ పరిస్థితి ఏంటి అని చెప్పని ఆ రోజు చాలా ఆందోళన వ్యక్తం కావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ సమస్యను అడ్రస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నీటి ప్రాజెక్టులు, నీటి విడుదల కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఒక బోర్డు ఏర్పాటు అవుతుంది, ఆ బోర్డు ఆధ్వర్యంలో ఈ మానిటరింగ్ అంతా జరుగుతుంది అని చెప్పని, అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణ మేరకు, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజల మధ్య విద్వేషాలు విభేదాలు సృష్టించే లక్ష్యంతో రాజకీయ ఎజెండా అమలుపరచడం కోసం మేము అనుమతించాం. ఇది ఇరు రాష్ట్రాల మధ్య మానిటరింగ్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తాయి అని చెప్పని, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఒకటి కాన్స్టిట్యూట్ అవుతుంది అని చెప్పని విభజన చట్టంలో మెన్షన్ చేశారు. పైగా ఈ విభజన చట్టానికి 10 సంవత్సరాల కాలపరిమితి పెట్టారు. ఈ 10 సంవత్సరాల కాలపరిమితి లోపుగా ఇవన్నీ సాధ్యం కావాలి అని చెప్పని రాబోయే జూన్ 2 ఆ విభజన చట్ట కాలపరిమితి కూడా పూర్తవుతుంది. ఇవాళ విభజన చట్టాన్ని చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉంది. తమ ప్రభుత్వం చేసిన విభజన చట్టం లెటర్ అండ్ స్పిరిట్ తోటి దాన్ని ఆమోదించి అమలుపరచాల్సిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది, ఎందుకంటే తమ పార్టీ తీసుకున్న నిర్ణయం అది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ, మొదటి దశాబ్దం పాటు తెలంగాణని పరిపాలించిన పార్టీ, ఇప్పుడు మాది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు భారత రాష్ట్ర సమితి, మాది జాతీయ రాజకీయాల్లో కాలు పెడుతున్నాం మేము,
భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మేమే ఎదగబోతున్నామని చెప్పని దాన్ని భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేసుకున్నారు. బీహారు, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాళ్ళకి సహాయం అందించి రావడం జరిగింది. జాతీయ భావజాలంతో, జాతీయ దృక్పథంతో మా పార్టీ ఇక్కడి నుంచి రాజకీయాలు చేస్తాయని చెప్పారు. మరి అటువంటి పార్టీ మళ్ళీ తిరిగి వాళ్ళ ఎన్నికల్లో ఒక ఓటమి చూడగానే మళ్ళీ తెలంగాణకు పరిమితం అయిపోయి మేము విభజన చట్టాన్ని ఆమోదించట్లేదు, విభజన చట్టంలో ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్టుల నిర్వహణ మెయింటెనెన్సు కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి మాకు అంగీకారం కాదు అని చెప్పని ఈరోజు, అంటే ఈ విభజన రాజకీయాలు, ఈ విద్వేష రాజకీయాలు ఈ ప్రజల్లో ఎమోషన్స్ పెంచి దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవడం ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు? విభజన చట్టం ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా విభజన చట్టం చేశారు, మీకు ఆమోదయోగ్యమైంది, ఆంధ్ర ప్రజలకి ఆమోదయోగ్యం కాదు, అయినా సరే పార్లమెంటు తీసుకున్న చట్టాన్ని మన్నించి ఉమ్మడి రాజధానితో 10 సంవత్సరాల వరకే మీకు అనుబంధం ఉంటుంది, తర్వాత మీ రాజధాని మీరు నిర్మాణం చేసుకోవాలి అని చెప్పిన దానికి కట్టుబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రంగా అవతరించింది కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికంగా నీటి చౌర్యానికి పాల్పడుతుంది, దాన్ని వ్యవస్థల పరంగా అడ్డుకోండి. మీకు పరివాహక ప్రాంతం మీ దగ్గర ఎక్కువగా ఉంది, మీకు కేటాయించిన నీటికన్నా అధిక నీటి హక్కు ఉంది అని మీరు డిమాండ్ చేస్తున్నారు, అది ప్రాపర్ ప్లాట్ఫామ్లో మీరు కొట్లాడండి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న మీరు 2 అపెక్స్ కౌన్సిల్లో లేవనెత్తిన డిమాండ్ని కన్సిడరేషన్లోకి తీసుకొని కృష్ణా జలాల పునఃపంపిణీని ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని పరిగణలోకి తీసుకొని దాని మీద విచారణ చేయమని చెప్పని ఆదేశాలు ఇస్తూ నోటిఫై కూడా చేశారు కదా. రేపటి రోజున ఈ కేటాయింపులు పునఃసమీక్ష చేస్తారు. మీ డిమాండు, మీ వాదన మీరు ఆ ప్రాపర్ ప్లాట్ఫామ్ దగ్గర వినిపించండి. మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మీ వాదనలు సమర్థంగా బలంగా వినిపిస్తున్నారు కదా. కానీ ఈలోపు జలాల విడుదల, ఈ ప్రాజెక్టుల మెయింటెనెన్సు, మేనేజ్మెంటు, వీటిల్లో ఎవరు ఇష్టారీతన వాళ్ళు విద్వేషాలు పెంచే విధంగా, ఉద్రిక్తతలు పెంచే విధంగా వ్యవహరిస్తున్నారు అని కదా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి వెళ్ళాలి అని కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న రోజున ఆ రోజు ఇరు రాష్ట్రాల పోలీసులు నాగార్జునసాగర్ డ్యాంల మీద కొట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి పోలీసులను పంపించి ప్రాజెక్టును స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. అంటే ఇటువంటి ఉద్రిక్తతలు తలెత్తి ప్రాంతాల మధ్య, ప్రభుత్వాల మధ్య రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఉద్రిక్తతలు పెంచి పోషిస్తుంటే అది ప్రజల మధ్య, సమూహాల మధ్య ఉద్రిక్తతలకు దారితీయాలా? ప్రజల మధ్య విద్వేషాలు పెరగాల? అటువంటి వాటికి ఆస్కారం కలగకుండా ఉండటం కోసం కదా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేఆర్ఎంబీ పర్యవేక్షణలో ప్రాజెక్టులు ఉండాలి, ఏ రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు దాష్టికం ప్రదర్శించడానికి వీల్లేదు, బలవంతంగా నీటి విడుదల చేయడానికి వీల్లేదు, కేఆర్ఎంబీకి మాత్రమే నిర్ణయాధికారం ఉంటుంది అని చెప్పని. ఇక్కడ కేంద్రం పాత్ర కరెక్ట్గా ఉందంటారు, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ ప్రస్తుత ప్రభుత్వం, పాత పాలక పక్షం ఇద్దరూ ఇంచుమించు ఒకే వాదన, వాళ్ళు అప్పగించాలంటలేదు, వీళ్ళు అప్పగించాలంటున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా సరే మేము కూడా అదే అంటారు. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి అప్పగిస్తానన్నా తెలుగుదేశం అడ్డుకోవచ్చు, పోనీ రేపు తెలుగుదేశం వచ్చి తెలుగుదేశం అప్పగిస్తానన్నా జగన్మోహన్ రెడ్డి, అక్కడ కూడా ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసం అప్పగించము అనే దానికే రెండు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు, రెండు పాలక పక్షాలు, రెండు ప్రతిపక్షాలు ఒకే మాట మీదకి రావచ్చు. బట్ ఈ ఉద్రిక్తతలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి దీనికి ఒక చక్కని పరిష్కారం సూచించలేదంటారా? ఇక్కడ మనం రోడ్డు మీద బైక్ డ్రైవ్ చేస్తున్నాం, నాకు హెల్మెట్ పెట్టుకోవడం ఇష్టం లేదు, అయినా సరే ప్రభుత్వం హెల్మెట్ పెట్టుకొని తీరాలి అని చెప్పని ఒక చట్టాన్ని పాస్ చేసింది. అవును, దాన్ని మానిటర్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి అధికారాలు ఇచ్చింది. నువ్వెందుకు హెల్మెట్ పెట్టుకోలేదు, చట్టం అతిక్రమణ కదా అని చెప్పని నన్ను నిలదీసే హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది, ఎందుకంటే ప్రభుత్వం చేసిన చట్టం కాబట్టి. ఖచ్చితంగా
పౌరులు చట్టానికి లోబడి ఉండాలి, ప్రభుత్వాలు మాత్రం చట్టానికి లోబడవా? ఇవాళ పార్లమెంటు ద్వారా ఒక చట్టం ఆమోదం పొందింది, ఆ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా కట్టుబడి ఉండి తీరాలి. రాజకీయపు ఎమోషన్స్ కోసం, రాజకీయంగా క్రెడిట్ గేమ్ కోసం, పార్టీల మధ్య బ్లేమ్ గేమ్ కోసం అని చెప్పని ఇవాళ ప్రజల్లో ఈ ఎమోషన్స్ని ఎన్నాళ్ళు ఇట్లా ఉద్రిక్తతలు పెంచి పోషించి రాజకీయ పాపం గడుపుకుంటారు? ఇవాళ బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ప్రజల్లో అశాంతిని సృష్టించే ప్రయత్నాలు ఎన్నాళ్ళు ఇట్లా పాపం గడుపుకుంటారు? మీ హక్కుల కోసం పోరాడండి, కేటాయింపులు మాకు సమప్రాతిపదికలో జరగాలి అని చెప్పని డిమాండ్ చేయండి, దానికోసం కొట్లాడండి ప్రాపర్ ప్లాట్ఫామ్ మీద. అంతేగాని రాజకీయంగా ఎన్నికల్లో మైలేజ్ కోసం, ఓట్ల పోలరైజేషన్ కోసం ఈ అస్థిరత దాన్ని అంటే ఈ అస్థిరత ఇట్లాగే కొనసాగిస్తాము, ఈ అండ్రెస్ట్ సమాజంలో ఇట్లాగే ఎంతకాలం సజీవంగా ఉంటే అంతకాలం మాకు రాజకీయంగా పబ్బం గడుస్తుంది అని అనుకుంటే ఇది ఆక్షేపణీయం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా కేటాయింపులు మించి వాడుకుంటున్నారన్న అభ్యంతరం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంటే, తెలంగాణ ప్రభుత్వం నదీ గర్భంలో ప్రాజెక్టులు కడుతుంది, కేటాయింపులు మించి వాడుకుంటుంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర అభ్యంతరం ఉంటే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేఆర్ఎంబిది. ఈ స్థాయిలో పరిష్కారం కాకుంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుగుద్ది, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుద్దు తప్ప బాహాబాహీకి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు మోహరింపజేసి అది ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పోలీసుల మధ్య ఘర్షణగా మారితే రేపటి రోజున ప్రజల మధ్య ఘర్షణగా మారదా? అది శాంతి భద్రతల సమస్యగా మారదా? దేశ విచ్ఛిన్నానికి దారితీయదా? ఇటువంటి పరిస్థితులు రాష్ట్రాల మధ్య ఇటువంటి ఉద్రిక్తతలు తలెత్తుతూ ఉన్నప్పుడు వాటిని సడలింపజేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఎట్లా ఉంటుందో, కట్టుబడాల్సిన బాధ్యత కూడా ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రజలని రిప్రజెంట్ చేస్తున్న రాజకీయ పక్షాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్రిక్తతలను పెంచి పోషించే రాజకీయ ఎజెండాతోటి శాశ్వతంగా ఇదే విధానాలను అమలు పరుస్తూ ఉంటాం మేము, మాకు రాజకీయంగా ఇన్కన్వీనియంట్గా ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఇటువంటి ఎజెండాలే ఎంచుకుంటాము అని అంటే 100కి 100 రూపాయలు ఆక్షేపణీయం. అది ప్రభుత్వాల ప్రయారిటీస్ చాలా ఉన్నాయి, ప్రజలకు అడ్రస్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. అంతేకాని 24 గంటలు ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం ద్వారానే ఎమోషన్స్ మీద రాజకీయం గడుపుకుంటాము అని అంటే, మీకు కేటాయింపులు సక్రమంగా కేటాయింపులు జరగలేదు, 811 టీఎంసీలు ఇప్పుడు జరిగిన పంపిణీ 512, 299 కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు అన్నప్పుడు మీరు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కంప్లైంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మీ కంప్లైంట్ని పరిగణలోకి తీసుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇచ్చింది, నోటిఫై చేశారు, రేపు అంతిమంగా జడ్జిమెంట్ ఏమొస్తుందో చూడాలి. కానీ ఈలోగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి మీ మీద కంప్లైంట్ ఉంది, మీరు జల విద్యుత్ కోసం అంటే ప్రాజెక్టులో నీటి మట్టాలు సక్రమంగా లేని సందర్భంలో కూడా నీరు జల విద్యుత్ కోసం వాడుతున్నారు, నీరు విడుదల చేసేస్తున్నారు, ఇవాళ ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోతున్న దానికి మీరు కారకం అవుతున్నారని చెప్పని తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లైంట్ రేజ్ చేస్తుంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ముచ్చుమరి ద్వారా అధిక నీటి వినియోగం చేస్తుంది, కేటాయింపులు మించి బేసిన్ దాటి తరలిస్తున్నారు అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం కంప్లైంట్ చేస్తుంది. ఇవాళ ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కంప్లైంట్లు రేజ్ అవుతూ ఉన్నప్పుడు, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నప్పుడు, ఒకరి మించి ఒకరు అతిక్రమణకు పాల్పడుతున్నారని చెప్పిన ఆరోపణలు వస్తున్నప్పుడు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందే, అది ప్రాపర్ ఏజెన్సీ కేఆర్ఎంబి. కేఆర్ఎంబికి అప్పజెప్పి తీరాల్సిందే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఎవరికి వాళ్ళు కన్వీనియంట్గా ఎమోషన్స్ పెంచడం కోసం మేము అప్పజెప్పం అని అంటే మీరు చట్టాన్ని ఫాలో గారా? మీ ప్రజలు మాత్రం మీరు చేసిన చట్టాలను అమలు పరచాలా? రాజ్యాంగబద్ధంగా ప్రజలు కట్టబెట్టిన అధికారం మీకు దక్కింది ఇవాళ. ఇవాళ పాలకులుగా మీరుంది, ప్రజలిచ్చిన అవకాశం. అంతేగాని ప్రజల్లో విద్వేషాలు ఎల్లకాలం పెంచి ఆ చలి మంటలలో మా చలి కాసుకుంటామనంటే 100కి 100 రూపాయలు రేపు చరిత్రలో ద్రోహులుగా మిగులుతారు మీరందరూ కూడా. ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా సమాజంలో శాంతి భద్రతలు సుస్థిరంగా కాపాడటానికి దోహదం చేయాలి తప్ప అస్థిరత పెంచి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి దాని మాటను రాజకీయ పబ్బం గడుపుకుంటామనంటే 100కి 100 రూపాయలు ఆక్షేపణీయం.